మత్తుమందులు ఇప్పుడు ఈ పేరు రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. సినీ వర్గాల నుంచి సంపన్నుల వరకు మత్తుమందుల వ్యవహారం సవాల్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఈ సమయంలో విశాఖలో మత్తుమందుతో సమానంగా నిశానిచ్చే కొడైన్ ఫాస్ఫైట్ కలిగిన సిరప్లు, ఎల్పిల్ కిట్లు పట్టుబడ్డాయి. గుట్టు చప్పుడు కాకుండా హోల్సేల్ గా విక్రయించే ముగ్గురు వ్యక్తుల్ని విశాఖ పోర్ట్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 12,65,100 రూపాయలు విలువ చేసే సదరు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఔషధ నియంత్రణ విభాగం జరిపిన తనిఖీల్లో ఇది వెలుగు చూడడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వీటిని గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. 2012 వీరు ఇదే తరహా వ్యాపారం చేస్తున్నట్లు పోర్ట్ టౌన్ సిఐ జి సత్యనారాయణ తెలిపారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు ఒక రిపోర్ట్ పోలీస్ స్టేషన్ సబ్మిట్ చేయడం అనేది, దాని ఏంటంటే ఒక గణపతి రెడ్డి అని చెప్పేసి అతను హోల్సేల్గా ఇలా డ్రగ్స్ అనేవి, కొడాక్స్ అనే బాటిల్స్, అంటే అవి దగ్గుమందు కింద వాడతారు, యాక్చువల్గా డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో వాడాలి, అవి ఏంటి హోల్సేల్గా తెచ్చి ఇక్కడ మామూలుగా ఈ లైసెన్స్డ్ మెటీరియల్ అది ఏంటంటే టోకెన్స్ ఇస్తారు కదా, దాని ప్రకారం పంపించకుండా వీడు ఇల్లీగల్గా అందరికీ పెట్టి అమ్ముతున్నాడని, తర్వాత వాటి వలన ప్రజలు అంటే కొంతమంది ఆ డ్రగ్కి హ్యాబిచువల్గా అయ్యి అవి తాగి ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారని, దానివల్ల రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ మేము డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషను మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గణపతి రెడ్డిని, వాడి ఫ్రెండ్ మరొక ఆయన్ని ఇన్ఫర్మేషన్ వెళ్తే వాళ్ళు ఒక ఇంట్లో మన ఎక్కడ గవర్నర్ కల్చర్పాలెం అని చెప్పేసి అక్కడ ఒక ఇంట్లో దొరికారు. అక్కడ దొరికితో పాటు అతనితో పాటు ఒక 79 బాక్సులు కూడా ఆ కొడాక్స్ అని చెప్పేసి ఇదిగా ఈ మెటీరియల్ ఉంది, ఆ కొడాక్స్ అనేది అక్కడే సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన తర్వాత అతను వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మరొక కిరణ్ అని చెప్పేసి అతను కూడా, అతను మెడికల్ షాప్ ఓనరు, శ్రీనివాస్ మెడికల్ షాప్ ఓనర్, శ్రీధర్ గారు మెడికల్ షాప్ ఓనర్ గారు, అతని దగ్గర నుంచి కూడా ఒక 9 కదా 17 బాక్సులు వాళ్ళ మెడికల్ షాప్, ఆ మెడికల్ షాప్ యొక్క స్టోర్ ఉంటుంది కదా అక్కడి నుంచి రికవర్ చేయడం అయింది. వాళ్ళందరినీ కూడా ఈరోజు 14 గంటలకి అరెస్ట్ చేశాము, రేపు కోర్టులోని ప్రవేశపెడతాం. దానివల్ల అప్రాక్సిమేట్లీ యాక్చువల్ కాస్ట్ అయితే 20 మొత్తం టోటల్ వాళ్ళు వాడు తీసుకున్నది 20 లక్షలు, మన దగ్గర ఉన్నది 12 లక్షల రూపాయలు, మనం రికవరీ చేసింది 12 లక్షలు యాజ్ ఫర్ ది ఎంఆర్పి రేట్. ఎంఆర్పి రేట్ అదే చెప్తే అప్రాక్సిమేట్ 12 లాక్స్. ఆ ఎక్కువ రేట్ ఎలా అమ్ముతారో ఎంత అమ్ముతారో మనకు తెలియదు, కానీ అప్రాక్సిమేట్లీ 12 లాక్స్. అది ఆ ఎంఆర్పి రేట్ ప్రకారమే దాన్ని మనము కొన్నోళ్ళు ఎవరు మనకి ట్రేస్ అవ్వలేదు, వాడి వాడుతున్నటువంటి ఎవరు కూడా మనకి ట్రేస్ అవ్వలేదు. ఇవి మాత్రం సీజ్ చేయడం జరిగింది. ఒకవేళ ఇన్వెస్టిగేషన్లో ఏమైనా ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏమైనా తెలిస్తే చెప్తాం. దీని మీద క్రైమ్ నెంబర్ 363 అండర్ సెక్షన్ 328 అండ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అని 1940 అని చెప్పి చేసాము, స్పెషల్ యాక్ట్ అది. ఇది 328 యాక్ట్ కూడా మన ఐపీసీ యాక్షన్ కూడా దీని మీద ఉంది. వాళ్ళ డిస్కోషన్ ప్రకారం కొన్ని నా దగ్గర ఉన్న మెటీరియల్ అందరికీ కూడా ఇస్తుంటాను సార్ అని చెప్పి అన్నాడు. అందరికీ ఇస్తారని దాని మీద మేము కొన్ని మెడికల్ షాపుల మీద మేము చెక్ చేసాం, కానీ అక్కడ కొన్ని మెడికల్ షాపులు దొరకలేదు, దొరికినట్లు మాత్రమే సీజ్ చేసాం. దొరకపోతే మరి మనం ఏం చేయలేం కదా, అది ఇన్ఫర్మేషన్ లేదు. వాడు వాడికి ఫలానా వాడికి అమ్ముతాడని ఏం లేదు, విశాఖపట్నంలో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చాడు, ఇచ్చానని చెప్పాడు. దాంట్లోనే మెడికల్ షాపులు చెక్ చేస్తే అదే ఎక్కడెక్కడ ఇచ్చాడని చెప్తే మెడికల్ షాపులు ఇక్కడ దొరికి అన్నింటికి ఇస్తాడు వాడు అవకాశం, అది ఐడెంటిఫికేషన్ చేయలేమని చెప్పేసి అన్నాడు వాడు. అక్కడ ఒక షాపు మీద లైసెన్స్ తీసుకొని ఆ షాపులోనే వ్యాపారం చేసేవాడు, లాస్ వస్తుందని వాళ్ళు పాటర్నర్ వాడునేమో విడిపోయినప్పుడు వేరే షాప్కి వాళ్ళు లైసెన్స్ మార్చుకున్నాడు, కానీ వీడు స్టోరేజ్ చేసిన షాప్లో మాత్రం ఆ లైసెన్స్ ఏమి ఆ షాప్ మీద ఏం లేదు, అందువలన కూడా అది ఒక ఇల్లీగల్గా. వాడు లైసెన్స్ ఇంచుమించు రిచర్డ్స్ రిచర్డ్స్ ఏదో పేరు మీద ఉండేది రిచర్డ్స్ అని,
లైసెన్స్ దాని మీద లైసెన్స్ తీసుకున్నాడు ఆయన, రిచర్డ్స్ లైఫ్ సైన్స్ అని, దాని మీద లైసెన్స్ వాళ్ళరు ఆయన. గట్టిగా మన ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి మనిషికి హక్కులు అంటే కూడా అక్కడి నుంచి రాజ్య లైసెన్స్. వస్తున్నారు అంతా చూడు సతీష్ గారికి. జేడి చక్రవర్తి ఉన్నారు, జేడి చక్రవర్తి ఉన్నారు. ఓకే చెప్పింది ప్రాసెస్